హాయ్ అండి, నా లాంటి నాన్ వెజ్ లవర్ కోసం ఈ వీడియో అండి. నాన్ వెజ్ దొరికితే ఎక్కడికైనా వెళ్ళిపోతాం కదా. నేనైతే నాన్ వెజ్ కోసమే చాలా ఫంక్షన్స్కి వెళ్ళానండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. ఎనీవే హాయ్ అండి అందరికీ. ఇంట్లో పేరెంట్స్ తెచ్చి పెడితే బాగానే తినేస్తాం కదా, అదే మనకు మనం తెచ్చుకుంటే ఎలా ఉంటుంది. అలానే ఈరోజు నేను కూడా మా మమ్మీ అండ్ అక్క బావని తీసుకుని మన కాకినాడలో ఉన్న ఫిషింగ్ హార్బర్కి అయితే వెళ్తున్నా. ఇది మన కాకినాడలో ఉందండి ఫిషింగ్ హార్బర్. దీనికి వేరే పేరు కుంభాభిషేకం అంటారు. ఇక్కడే జరుగుతుంది అది. మన గూగుల్లో కూడా ఈ ప్లేస్ ఈజీగా దొరికేస్తుంది. కుంభాభిషేకం అని సెర్చ్ చేయండి, మీకు చూపిస్తుంది డైరెక్ట్ ప్లేస్. అలానే ఇంకొక రోడ్డు, మన కల్పటా సెంటర్ నుంచి డైరీ ఫామ్ వెళ్లే రోడ్డు ఉంది కదండి, ఆ రోడ్డు స్ట్రైట్ వెళ్ళిపోతే సరిపోతుంది, చివరిలోనే ఉంటుంది. ఇంకా ఇంకెక్కడ ఆకలొద్దు, స్ట్రైట్ రోడ్డు. చూసారు కదా చివరికైతే వచ్చేసాం. స్ట్రైట్ గా కనిపిస్తుంది కదండి, అదే మార్కెట్. అంటే రోడ్డు క్రాస్ చేసి అవతలకు వెళ్ళాలంతే. కార్లో వచ్చే వాళ్ళకి పార్కింగ్ ఇబ్బంది పడకుండా ఉండాలంటే లెఫ్ట్ తీసుకుని కొంచెం ఫ్రంట్కి వెళ్ళి అలానే రైట్ సైడ్ లోపలికి వెళ్ళొచ్చు. డైరెక్ట్ గా లోపలికి మార్కెట్ దగ్గరికి వెళ్ళిపోతుంది, మీరు అక్కడే పార్క్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడే జంక్షన్ లో ఆటో స్టాండ్ ఉంటుంది, మార్నింగ్ అయితే అక్కడే పెట్టేసుకోవచ్చు. నేనైతే ఇంకా ఖాళీగా ఉందని ఇక్కడే పెట్టేస్తున్నా. జస్ట్ రోడ్ క్రాస్ చేస్తే చాలు, మార్కెట్ కనిపిస్తుంది. ఇక్కడంతా ఫ్రెష్ ఫుడ్ ఉంటుంది, మొత్తం సీ ఫుడ్డే. చూస్తున్నారు కదా టోటల్ సీ ఫుడ్నే దొరుకుతుంది ఇక్కడ. పెద్ద పెద్ద షార్క్స్ అయితే ఉన్నాయి, కట్ చేస్తున్నారు. ఇలాంటి వాటిని నేనైతే ఇప్పుడే ఫస్ట్ టైం చూడడం. మెయిన్ గా ఇక్కడ వంజరం, అలాగే పండుగప్ప, ఇంకా చందువా, ఇంకా ప్రాన్స్, పీతలు అవే ఉన్నాయి. టోటల్ సీ ఫుడ్ నే ఉంది. ఇది టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5 నుంచి రెడీగా ఉంటుందండి. మీకు ఎక్కువ క్వాంటిటీ కొనుక్కోవాలంటే పాట ఉంటుంది, ఎర్లీ మార్నింగ్ వచ్చి పాట పాడుకుంటే సరిపోద్ది. అది ఎక్కువ క్వాంటిటీ కొనుక్కున్న వాళ్ళకి ఉపయోగపడుతుంది. నార్మల్ గా అయితే ఇక్కడికి బయటకి కొంచెం రేట్స్ చీప్ గానే ఉంటాయి. చూస్తున్నారు కదా ప్రాన్స్ అయితే ఫుల్ ప్లేట్ ఇలా అమ్మేస్తారు. ఇవి టైగర్ ప్రాన్స్, ఇంకా వైట్ ప్రాన్స్ కూడా ఉన్నాయి. బార్గెన్ చేయొచ్చు, బయట మీద కొంచెం చీప్ గానే దొరికేస్తాయి. మేమైతే ఇది ఫుల్ తీసుకుంటున్నాం ప్లేట్ టైగర్ ప్రాన్స్. నార్మల్ వైట్వి కూడా ఉంటాయి, కానీ వాటికి టైగర్ ప్రాన్స్ కి టేస్ట్ తేడా ఉంటదండి. కాస్ట్ కావాలంటే కమెంట్ లో అడగండి, చెప్తాను మేము ఎంత తీసుకున్నామో. అలానే ఒక పెద్ద చందువా కూడా తీసుకున్నాం. ఇదైతే నిజంగా చాలా బయటకి ఇక్కడికి చాలా
చీప్ గా దొరికేసిందండి. వీటి కాస్ట్ ఒకేలా ఉంటుందో మీకు చెప్పినా కూడా అన్ని మనం బార్గెన్ చేసే విధానం బట్టి ఉంటది. వీటి ప్రైసెస్ చెప్పినా సేమ్ ప్రైస్ దొరకవు కదా మీకు. మీకు ఒక ఐడియా కోసం కావాలంటే కమెంట్ లో అడగండి, చెప్తాను. సో ఇదండి మన కాకినాడలో ఫిషింగ్ హార్బర్. మెయిన్ గా బయటకి ఇక్కడ నుంచి బాక్సెస్ లో ట్రాన్స్పోర్ట్ చేస్తారు. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అలానే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మన ఛానల్ ఇంకా సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. మన ఛానల్లో పోస్ట్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. బెల్ ఐకాన్ ట్యాప్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. బాయ్ బాయ్.